స్వాగతం. తమ ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పీడాపురం క్షేత్రానికి చెడ్డ పేరు తీసుకురాకుండా ఆటో, కార్, క్యాబ్ యూనియన్ల సభ్యులమంతా నడుచుకుంటున్నామని, భక్తుల పట్ల అసభ్యంగా అమర్యాదగా యూనియన్ కు చెందిన ఏ సభ్యుడు ప్రవర్తించినా యూనియన్ నుంచి తొలగించి సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తామని, పీఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వద్ద గల ఆటో, కారు యూనియన్ల అధ్యక్షులు దౌలూరి గంగరాజు, గుళ్ళ విజయభాస్కర్ స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం తమ ఆటో యూనియన్ కు చెందిన ఒక డ్రైవర్ ఆలయానికి వచ్చిన మహారాష్ట్ర భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడంటూ వచ్చిన ఆరోపణలపై మహాసంస్థానం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ నాయకులు మాట్లాడారు. సదరు ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యత్వాన్ని రద్దు చేసి యూనియన్ నుంచి తొలగించడం జరిగిందని పేర్కొన్నారు. సమావేశంలో గంబి నాగభూషణం, బూరా సాల్మన్ రాజు, బచ్చుల శ్రీను, నల్లమిల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీపాద శ్రీవల్లభ ఆటో యూనియన్ అండ్ టైవర్ యూనియన్ తరపు నుంచి మీడియా వారికి, పెద్దలకి, రాజకీయ నాయకులకి అందరికీ కూడా నమస్కారాలండి. గత 2-3 నెలలుగా ఇక్కడ మాకు వీళ్ళతో చాలా టార్చర్ అనుభవిస్తున్నామండి. ఏంటంటే దేనికంటే వాళ్ళు ప్రతిదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మీద కంప్లైంట్ ఇవ్వడం. దేనికి కంప్లైంట్ ఇస్తున్నారంటే ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ టెంపుల్ దగ్గరికి మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తారండి, అంటే అదర్ స్టేట్ నుంచి వస్తారండి. అయితే ఇక్కడ వాళ్ళని తిప్పడం మా బాధ్యత, మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇక్కడ చాలా జాగ్రత్తగా తిప్పడం జరుగుతుందండి. తాగి కానీ లేదంటే వేరే వ్యసనాలతో కానీ ఇక్కడ బళ్ళు నడపడం కుదరదండి. మా రూల్స్ అండి, మా యూనియన్కి కొన్ని నామ్స్ ఉన్నాయండి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే మేము నడిపిస్తామండి. ఇక్కడ అలా నడిపిస్తుండగా ఆల్రెడీ గత 12-14 సంవత్సరాల నుంచి కొండపని వ్యక్తి తాగడం, సస్పెండ్ చేయడం అలా 4-5 సార్లు జరిగిందండి. అలా తాగేసి రావడం, భక్తులు ఎక్కడొక్కడ వదిలేయడం, వచ్చేయడం, దీని మీద మేము ఆల్రెడీ 4-5 సార్లు గతంలో సూర్యబాబు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది, మళ్ళీ ఇవ్వడం జరిగింది ప్రతిమలతే. అలాగే దౌలూరి గంగరాజ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 4-5 సార్లు జరిగింది, అయినా వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చి బతిమాలతే ఇచ్చారు. తర్వాత ఆటో యూనియన్ లోకి ఈ గండు దుర్గాన్ని వ్యక్తి ఎలా వచ్చాడంటే ఆ సభ్యత్వం ఆటో యూనియన్లో నాదండి. అయితే ఈ దౌలూరి గంగరాజు ప్లస్ లచ్చబాబు గారు ఆడికి ఏదో పిల్లలతో ఉన్నాడు, బతకలేడు, ఆడికి ఇచ్చాయని అంటే నేను అతనికి ఇచ్చాను, అంతేగాని కొనుక్కోలేదండి. అది ఒకవేళ కొనుక్కునేలా ఉంటే ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కాగితాలు తదితర అధికారులకు చూపించమానండి, తప్పులేదు. అయితే స్వచ్ఛందంగా మేము ఇచ్చాం, బతకమని ఇచ్చాం, బాగుపడమని ఇచ్చాం, కానీ ఆయన అలా చేయట్లేదండి. ఇక్కడ ప్రతి సభ్యుల్ని కొట్టడం, ప్రతి ఒక్క సభ్యుని కొట్టడం, నా మీద కూడా చిన్నోడి పేరు ఏం పేరు శివ అయిన నా మీద కూడా తిరగబడడం, బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్కాండల్ పాల్గొట్టడం, శ్రీపాద శ్రీవల్లభ యూనియన్ అని చెప్పడం, ఆటో యూనియన్ అని చెప్పడం, ఈ విధంగా అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ వాళ్ళు వచ్చారండి. వస్తుంటే మేము అయినా సరే వాళ్ళని క్షమించాం, క్షమించి మళ్ళీ పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఆ నాన్నగారు తాగేసి అలాగే భక్తులు నడుపుతుంటే మాకు ఇక్కడ తాగి వస్తే నాటలేవడమ్మా, ఇక్కడ మేము మళ్ళీ సస్పెండ్ చేస్తున్నాం అంటే నాకు వద్దు, మా చిన్నకోడికి ఇవ్వండి అని చెప్పేసి కాగితం రాసి ఇచ్చారండి. వాళ్ళు చిన్నకోడికి వచ్చిన తర్వాత మరీ ఇక్కడ ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోయి ఇక్కడ సభ్యులతో పాటు మహారాష్ట్ర వాళ్ళతో పాటు ఆ వచ్చిన భక్తుల్ని అందరినీ కూడా వాళ్ళు చాలా అసభ్యకరంగా మాట్లాడడం అనేది జరిగింది. మా టౌన్ తరపు నుంచి మేము ఏం చెప్తున్నామంటే అండి, ఎవరైనా తప్పు చేస్తే మేము సస్పెండ్ చేయడం కానీ వాళ్ళని సభ్యత్వం నుంచి తొలగించడం కానీ జరుగుతుంది. అదే చేసాం గతంలో కూడా, మన గంగ అనే వ్యక్తి ప్లస్ నల్లిమిల్లి ప్రసాద్ అనే వ్యక్తిని సస్పెండ్ చేస్తాం. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ పెద్దలు తల్లిదండ్రులు వచ్చి మా ప్రవర్తన బాగానే మార్చుకున్నామండి, మేము ఉంటామండి, పెద్దల్ని కొంతమంది రాజకీయ నాయకులు తీసుకుని వస్తే మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ 2-3 సార్లు జరిగిపోయిందండి, ఒకసారి కదా 2-3 సార్లు జరిగిపోయింది. జరిగిపోయిన కారణంగా ఇంక వీళ్ళని తీసేసామని మా టౌన్ తరపు నుంచి మా రిజిస్టర్డ్ అండి, మాది పిఠాపురం టౌన్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్లుగా, 13 స్టాండ్లకి ప్రెసిడెంట్లుగా మేము, వీళ్ళకి మాకు అధికారం ఉంది వీళ్ళు తీసేయడానికి. కాబట్టి వీళ్ళు తీసేసినట్టుగా కాగితాలు రాసి స్టాంపులు వేసి సంతకాలు పెట్టి మేము పోలీస్ స్టేషన్ కాగితాలు సబ్మిట్ చేయడం జరిగిందండి. ఇక్కడ శ్రీపాద శ్రీవల్ల ఆటో యూనియన్ ప్రెసిడెంట్ నేను, మన గండి శివ, గండి దుర్గ వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ యూనియన్ సభ్యుల కింద ఉన్నారండి. అది గండి శివ గారు వాళ్ళ నాన్నగారిదండి సభ్యత్వం, ఆయనది కూడా కాదండి, వాళ్ళ నాన్నగారి సభ్యత్వం అతనికి ఇచ్చామండి. ఎందుకు ఇచ్చామంటే వాళ్ళ నాన్నగారు ఇక్కడ మోసాలు చేస్తున్నారండి, భక్తుల్ని ఇబ్బంది పెడుతున్నారు, కిరాయి అన్యాయంగా తీసుకుంటున్నారని, ఇక్కడ తాగేసి వస్తున్నారని అతన్ని సస్పెండ్ చేయడం జరిగిందండి. అందుకని చెప్పి వాళ్ళ మిస్సెస్ గారు వచ్చి మా దగ్గరికి వచ్చి ఇలాగా
మా ఆయన్ని ఎందుకు తీసేశారంటే మీ ఆయన గుడికాడు తాగేసి వస్తున్నాడని చెప్పి చెప్పిన వలన అతను తీసేసామని చెప్పామండి. వాళ్ళ అబ్బాయికి ఇవ్వడం జరిగిందండి. ఆయన ఓ రోజు మహారాష్ట్ర నుంచి ఆరుగురు ఆడవాళ్ళు వచ్చారండి. రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళి పికప్ చేసుకోమని నేను చెప్పానండి. చెప్పిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని గుడికాడికి తీసిరాకుండానేమో బైపాస్ ఆ గుళ్ళు అన్నీ తిప్పుతున్నాడండి. మేము ఫ్రెష్ అప్ అయ్యి వస్తాం ముందర రాము అని చెప్పేసి అంటే తాగేసి ఉన్నాడండి గండి దుర్గ. తాగేసి ఆ ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడడం వలన అతని ఇంటికి వెళ్ళిపోమన్నామండి. ఆ మళ్ళీ సీరియల్లో ఆటో ఏ ఆటో ఉంటే ఆ ఆటోని వెళ్ళి పిలిపించి ఆ ఆటో ఎక్కించి దగ్గరుండి తీసుకొచ్చామండి మేము. మళ్ళీ రాత్రి 12 గంటలకు ఆవిడ వెళ్ళిపోతుంటే తాగేసి వచ్చి ఆవిడని అసభ్యంగా మాట్లాడాడండి. అదేంటి జరిగిన గొడవ దానివల్ల మేము ఈ నెలని తీసేసామండి. ఇక్కడ గుడికాడ తాగి రావడం కానీ ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడడం కానీ కిరాయి ఎగస్ట్రాగా కిరాయి తీసుకోవడం కానీ ఇక్కడ రూల్ లేదండి. ఎందుకంటే ఇక్కడ మా యూనియన్ రూల్ ప్రకారంగా మేము పాటిస్తాం తప్ప అండి. ఆయనమ్మ తాగేసి వచ్చి ఇక్కడ బీభత్సం చేస్తాడని చెప్పి యూనియన్ నుంచి తీసేసామండి. ఆయన అయితే మాత్రం చాలా బీభత్సం చేస్తాడండి. ఇక్కడ సభ్యులను కొట్టడం, కిరాయి అమ్మ అన్యాయంగా తీసుకోవడం, మహారాష్ట్ర బత్తుల దగ్గర అమ్మ ఒక రోజుకి ఆటోకి 500 మిగులుతుందండి. ఇక్కడ ఒక అతని దగ్గర 18,000 రూపాయలు అన్నవరం పూజ చేయంతానని తీసేసుకున్నాడండి. అతను మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత మాకు కంప్లైంట్ పెట్టాడండి. కంప్లైంట్ పెడితే మేము ఫోన్పే ద్వారా 15,000 రూపాయలు రిసీవ్ కొట్టాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.